హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనసుని వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది కరీంనగర్లోని డీర్ పార్క్ అన్నమాట, అంటే జింకల పార్క్. ఇది కరీంనగర్లో చాలా ఫేమస్ ప్లేస్. సో మేము కూడా నిన్న సండే కదా అని అలా వెళ్ళాము సరదాగా. ఇది కరీంనగర్ డ్యామ్ దగ్గరలో ఉంటుంది, అలాగే ఉజ్వల పార్క్ కూడా దగ్గరగానే ఉంటుందండి. సో మేమైతే సండే కదా అని అట్లా వెళ్ళాము. ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 రూపీస్ అంట. ఇది మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుందంట. సో బైక్ పార్కింగ్ కూడా 30 రూపీస్ తీసుకున్నారు. లోపలికైతే వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో ఇలా చిన్న చెట్లు ఉన్నాయి. సండే కదా, చాలా మంది ఫ్యామిలీతోనే వచ్చారు, చిన్న పిల్లలతో పెద్దవాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చారు. ఇది మనం వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. చిన్నగా వాటర్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఎంత మంది వచ్చారో ఫ్యామిలీతో. లోపలికి అంటే ఎంట్రీ ఇవ్వగానే ఇట్లా రైట్ సైడ్ మెయిన్ వే అనేది ఉంటుంది అన్నమాట, ఆ మెయిన్ వేకి వెళ్తున్నాము. ఆ మెయిన్ వేకి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత ఇక్కడ పక్షులు అనేవి ఉన్నాయండి, బర్డ్స్ అనేవి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఈము పక్షి అంట. ఇక్కడ గ్రాస్ పెట్టారు చూడండి, ఈము పక్షి అంట. దాని తర్వాత ఇది సెకండ్ అన్నమాట. ఇది సెకండ్ది జుట్టుకోడి, తెలుసు కదా జుట్టుకోడి ఉంది ఇక్కడ. అలాగే దాని పక్కనే కుందేళ్ళు ఉన్నాయండి, ర్యాబిట్స్. అవి కూడా ఎండకి పాపం బాగా అలసిపోయినట్టున్నాయి, అందుకే ఓ మూలన కూర్చున్నాయి. ఇంకా ఇలానే పావురాలు, చీమకొల్లు, నెమళ్ళు, చిలకలు ఇలా చాలానే ఉన్నాయండి.
అవన్నీ బర్డ్స్ అన్ని చూసిన తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఇవన్నీ ఉంటాయండి. చిన్న పులి స్టాచ్యూ ఉంది, దానిపైన కూర్చొని చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. పనిలో పని లడ్డు బాబుని కూడా కూర్చోబెట్టాము. మేము వెళ్ళింది 5:30 to 6 అట్లా వెళ్ళినామండి, కానీ అప్పుడు కూడా చాలా ఎండ ఉంది, అంటే మధ్యాహ్నం ఉన్నట్టు ఎండ ఉంది. అందుకే ఫొటోస్ కూడా సరిగా వీడియో కూడా సరిగా తీయరాలేదు మాకు. పార్క్ అంతా కూడా చాలా క్లీన్గా ఉందండి, ఎక్కడ ఏ డస్ట్ లేదు. డస్ట్బిన్స్ కూడా బాగానే పెట్టారు మనం యూజ్ చేసుకున్న కదా పడేయడానికి. చాలామంది అయితే ఫ్యామిలీతో వచ్చారు కదా, మంచిగా కింద పరచుకోవడానికి మ్యాట్లు చేపలు అవన్నీ తెచ్చుకొని మంచిగా కూర్చున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒకటి మాకు కనిపించిందండి, ఇది ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ అంట. పక్షులకే కాదు మన ఈ చెట్లకి కూడా అదేం చెట్టు అని దానిపైన బోర్డు అయితే పెట్టారు, అంటే నేమ్ మెన్షన్ చేసి. సో మళ్ళీ అక్కడే బ్యాక్ సైడ్లో ఇలా కొంచెం కాలువ అంటే చెరువులాగా ఉందండి, ఈ చెరువు బాగానే కొంచెం పొడవు ఉంది. దీనికి అటు అవతల సైడ్ జింకలు ఉన్నాయన్నమాట, డీర్స్ ఉన్నాయి. ఈ డీర్స్ ఒక 20-30 వరకు ఉన్నాయండి. ఈ ఎండకు మాకు అసలు సరిగా కనిపించలేదు, అవి ఎండ ఓ వైపు అవి కూడా అవే అట్టే వైపు ఉన్నాయి కాబట్టి మాకు సరిగా కనిపించలేదు. వీటికి కూడా బోర్డు అనేది మెన్షన్ చేశారు, వాటి పేరు వాటి జీవిత కాలము అవన్నీ కూడా. అవి తిరగడానికి కూడా చాలా ప్లేస్ ఉందండి. ఎండకైతే మాకు అసలు సరిగా కనిపించలేదు, నాకైతే చూసినట్టే అనిపించలేదు ఎక్కువ. డీర్ పార్క్లో అందరికీ బాగా ఇష్టమయ్యేది ఈ బోటింగ్ అండి, కానీ ఈ బోటింగ్ అంటే నాకైతే చాలా భయం ఇస్తుంది, ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా భయం. ఈ బోట్లో కూర్చోడానికి మనం బోటింగ్ చేయడానికంట ఒక్కరికి 30 రూపీస్ అన్నమాట. సో నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, మేము బోటింగ్ చేస్తున్నప్పుడు మాకు బోట్ని హ్యాండిల్ చేయడానికి ఒక చిన్న పిల్లోని కూర్చోబెట్టారు మాతోని, అంటే ఒక 13 ఇయర్స్ ఉంటాడు కావచ్చు అంతే ఆ బాబు, 13-12 అంతే. పెద్దవాళ్ళని కూర్చోబెడితే బాగుండేది అని అనిపించింది, నాకైతే సరిగా ఎంజాయ్ చేయలేదని అనిపించింది. మీరు కనుక ఒకసారి వెళ్తే ఇక్కడికి బోటింగ్ చేయండి, అలాగే మీతో పాటు బోట్ని హ్యాండిల్ చేయడానికి పెద్దవాళ్ళని మాత్రమే కూర్చోబెట్టుకోండి. వాటర్ అయితే చాలా దూరం వరకు ఉన్నాయి, కానీ అంత దూరం అయితే తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే అటు సైడ్ లోతు బాగా ఉందని అక్కడ తాడానికి అడ్డేశారు. ఇక కొంచెం అక్కడ నుండి మనం మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. అటు వెళ్తే ఇలా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉయ్యాలలు, పిల్లలు ఆడుకునేవి అన్నీ చాలా ఉన్నాయి. పిల్లలే కాదు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అయ్యో ఇన్నోవేషన్. అయితే ఇక్కడ క్యాంటీన్ ఉంది కదండి, ఈ క్యాంటీన్లో చిన్న స్ప్రైట్ బాటిల్కి 30 రూపీస్ అంట, అండ్
అంటే బయట ఉన్న వాటికి రేట్ కంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్కి అయినా చిప్స్ ప్యాకెట్కి అయినా కొంచెం ఎక్కువనే అమౌంట్ తీసుకుంటున్నారు. మాకు అనిపించింది వాటర్ బాటిల్ అయినా ఇంట్లోనే తీసుకొచ్చుకుంటే అయిపోతుంది కదా. సో మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా సరే మన హ్యాండ్ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్తే మంచిది. అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే అక్కడ చాలామంది కనిపించారు. లైట్ కూడా వేసింది. అక్కడ ఏంటి స్పెషల్ ఏముంది అని వెళ్ళి చూస్తే ఇదైతే ఉందండి. ఇది ఫిష్ స్పా అట. ఇందులో ఒక 5 మినిట్స్ కూర్చుంటే 70 రూపీస్ పే చేయాలట. అంటే ఇది రిలాక్సేషన్ కోసం అంట. ఇక్కడ గూగుల్ పే కూడా అవైలబుల్గా ఉంది ఈ ప్లేస్లో. తను చెప్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది 5 మినిట్స్లో, రిలాక్సింగ్గా ఉంటుంది అని చెప్తుంది ఆమె. సో మేము బయటకు వచ్చేసరికి 7:30 అట్లా అవుతుంది. ఆ టైంకి అయితే ఇక్కడ వాటర్ ఇవన్నీ అయితే బాగున్నాయి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.